సహోదరి సహోదరులారా ఈరోజు ఇరవై మూడవ అంశాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం క్రీస్తు సందేశం హితోపదేశాలు అన్న శీర్షికలు ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏమిటంటే మనస్సులోని మర్మం నీ మనసులో ఎంత మర్మం ఉంటుందో నీకే తెలుసు కొన్నిసార్లు ఆ దేవుడికైనా తెలుస్తుందా లేదా అని మనం కొన్నిసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాం ఎంతుందండి ఈ మనసు పిడికేడంత ఉంటుంది కానీ దానిలో ఉన్న విషయ పరిజ్ఞానం విషయ విశేషాలు మాత్రం కొండంత ఉంటాయి ఒక గ్రంథాలయం మొత్తాన్ని నమిలి మింగేసినట్టుగా కొన్నిసార్లు ఉంటుంది ఆ పిడికడు మనస్సు వంద సంవత్సరాలు వెయ్యి సంవత్సరాల చరిత్రను అందులో మనం చూడగలుగుతాం చదవగలుగుతాం దీని గురించి మనం ఆలోచిస్తే ఆ దేవుని స్థుతించకుండా ఉండలేం మన శరీరంలో ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన ఈ అవయవాలను గురించి మనం ఒకసారి పరిశీలించి చూస్తే ప్రియమైన సహోదరి సహోదరారా అంతటి గొప్ప ఇంజనీరే కానీ ఒక డాక్టరే కానీ ఒక పరిశోధకుడే కానీ ఎవరు దానికి సాటిరారు అంత గొప్ప నిర్మాణాన్ని చేశారు దేవుడు మరి ఆయన స్థుతించకుండా ఎలా ఉంటామండి స్థుతించట్లేదు అంటే నీవు ఆ భగవంతుని సృష్టిని బహుశా అర్థం చేసుకోలేదేమో అర్థం చేసుకోవాలి అన్న ఆశ కూడా కలగలేదేమో అది మనం ఆలోచించుకోవాలి ప్రేమైన సోదరులారా మనసులోని మర్మం మనసుకి ఇంత శక్తి ఉందని తెలుసుకున్నాం ఇంకెంతో ఉంది మనం చెప్పుకోవాలనుకుంటే మానసిక శాస్త్రజ్ఞులు ఈ మనస్సు మనిషిని ఎలా మలుస్తుంది అనేది వాళ్ళు కూడా పూర్తిగా చదవలేకపోతున్నారు ఇప్పుడు చాలామంది కౌన్సిలర్స్ ఇలాంటి వాళ్ళు వస్తున్నారు ఏదో పుస్తక జ్ఞానంతో మనం ఏదో సొల్యూషన్స్ పరిష్కారాలు ఇస్తున్నారే కానీ నిజంగా ఆ మనస్సుని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళల్లో క్రీస్తు ప్రభు ఎంత తేడాగా వ్యత్యాసంగా ఉంటారంటే వీళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో ఆ ప్రభు ముందే పసిగట్టగలిగారు వీళ్ళంటే ఎవరు ఆ పరిశైలు బోధకులు సర్దుకాయలు ఆ ప్రజలు పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు మీ మనసులో ఏముందో నేను చ చూడగలను ఎందుకు ఆ విధంగా మీరు భావిస్తున్నారు అని వాళ్ళకి ప్రత్యక్షంగానే ఒక సవాలు విసిరారు క్రీస్తు ప్రభు ఎందుకు ఆ దేవుడితో సమానంగా ఉన్న క్రీస్తు ప్రభు ఈ మనసును సృష్టించింది వాళ్ళే కదా కాబట్టి వారికి అర్థం కాకుండా ఎలా ఉంటుంది అలా ఊహించుకోవడం మన పిచ్చి మన పొరపాటు అని కూడా మనం చెప్పగలం కాబట్టి ప్రేమైన సోదరులారా ఈ మనస్సు సముద్రం కన్నా లోతయిందట అసలు ఎంత లోతుకు వెళ్ళగలదు అంటే మనం అంటాం కదా వీడు ఆవిలిస్తే పేగులు ఎక్కబెడతాడు వీడు అన్నట్టుగా అంటాం అంతటి పరిజ్ఞానం అనేది ఈ మనసులో కేంద్రీకృతమై ఉంటుంది అయితే దాన్ని ఎలా అనేది నీ మీద ఆధారపడుద్ది ఆ దేవుడిచ్చే వరం మీద ఆధారపడి ఉంటుంది అనేది ప్రేమైన సోదరులారా మనం కాస్త దాన్ని గుర్తించగవచ్చు కాబట్టి పిల్లలకు బాల్యం నుండే ఈ మర్మం తెలియజేస్తాం ఏమిటి మర్మం మర్మం అంటే రహస్యం అంటాం ఇక్కడ ఆ రహస్యం అంటే మనకు తెలియంది అనేది కాదు తెలుసుకోవాల్సింది ఎంత ఉందో అంత చెప్పినా అంతకుమించి తెలియని ఇంకా ఎంతగా ఉన్నప్పుడు అది మర్మం అవుతుంది సముద్ర నీటిని మనం ఒక చిన్న రంధ్రం తయారు చేసి అందులో పోయాలంటే నీ జీవితాంతం కూడా సరిపోలేదు మరి అంతటి లోతైన మర్మమైన ఆ మనస్సును దేవుడు మనకు కలుగజేశారు ఆ మనస్సుని మనం తెలుసుకోవాలంటే జీవితాంతం వెచ్చించినా తెలుసుకోలేకపోతున్నాం అందుకని బుద్ధుడు అంటాడు కదా నీ మనస్సును జయించవయా ముందు అప్పుడే నీకు నిర్మాణం అనేది వస్తుంది అని అంటాడు చూడండి ఎన్ని విషయాలు దీని వెనక దాగి ఉన్నాయో నీ మనసులో ఏముందో చెప్పవయా అంటాం అయితే వాటిని తెలుసుకోవడానికి కొన్నిసార్లు మన మాటలు ఉపయోగపడతాయి మన చేతలు ఉపయోగపడతాయి మన క్రియలు చర్యలు మన ఊహలు ఇవంటివన్నీ మనకు తెలియజేస్తాయి కానీ అవి కొంతవరకే అంతకుమించి చేయలేవు ఇలాంటివన్నీ మనం మనస్సును గురించి ఆలోచించుకున్నప్పుడు ప్రేమైన సోదరులారా ఈ మనస్సుని ఏం ప్రేరేపిస్తుంది ఏది ప్రేరేపించాలి అనేది మనకు అడిగితే నిర్గమకాండం ముప్పై ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చంలో ఎవరి మనస్సు వారిని ప్రేరేపిస్తుంది అని చెప్తాడు అంటే ఏంటి చూడండి అందరికీ ఒకే కొలబద్ధత లేదు నీ మనసు ఒకే విధంగా ఆలోచిస్తుంది మరొకరి మనసు ఇంకొక విధంగా ఆలోచిస్తుంది అవి కార్యరూపం దాల్చినప్పుడే నీకు తెలుస్తుంది ఒరే ఈ మనసులో వీడికి ఇది ఉందిరా అని ఈ ఆలోచన ఉంది అని ఈ పాడు బుద్ధి మంచి బుద్ధి ఉంది అనేది తెలుస్తుంది అసలు మనస్సు మన శరీరంలో ఉన్న అనేక భావాలకు ఆలోచనలకు సిద్ధాంతాలకు మూలమై ఉంటుంది కానీ వీటన్ని వీటన్నిటినీ ఆ మనసు ప్రేరేపిస్తుంటే మనసును ప్రేరేపించేది దేవుడు అందుకే నీ మనస్సును అదుపులో పెట్టుకో అని అంటారు అంటే నీ ఆలోచనని అదుపులో పెట్టుకో నీ భావాలని అదుపులో పెట్టుకో నీ ఉద్రేకాలని రాగద్వేషాలను అదుపులో పెట్టుకుంటే నీవు తప్పనిసరిగా దాన్ని జయించిన వాళ్ళు అవుతాం ఇలా జయించిన వాళ్ళు చాలా అరుదుగానే ఉంటారు మానవ లోకంలో సరే ఆ విషయం అంటే వదిలిపెడితే మనస్సు గ్రహించలేనివి కూడా కొన్ని ఉంటాయి అందుకే కదా ఈ సృష్టి రహస్యంలో అన్నీ మనకు బోధపడం మనం తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోతే అనంతంగా ఉంటుంది ఎన్నో రహస్యాలు మర్మాలు బయటపడుతూ ఉంటాయి మనమే ఆశ్చర్యపోతాం నిజమే ఇది ప్రతినిత్యం మనం అనుభవించేదే ప్రేమైన సోదరులారా ఏదో చేయాలని మనం పొద్దున్నే ప్రణాళికలు వేసుకుంటాం సాయంత్రం పడుకుండే మనం బేరీజ్ వేసుకుంటే అరే ఇది చేయగాలనుకున్నాను లేదు మనం దాన్ని సాధించలేకపోతే అని చాలాసార్లు మనం బాధపడిన రోజులు కూడా ఉంటాయి కాబట్టి మనస్సు అనేది ఏమిటంటే మన జీవితానికి ఒక గమ్యాన్ని ఏర్పరుస్తుంది దాన్నే మనం మార్కుస్ వార్తలో ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో చూస్తాం నీ జీవిత గమ్యం ఏంటో ఒకసారి ఆలోచించు సుఖభోగాలు అనుభవించాలి విలాసవంతమైన జీవితాన్ని జీవించాలి అని మనసులో ఉంటుంది మరి ఆ తర్వాత ఏమిటి అందుకే కదా ఒంటి నిండా రోగాలు ఈ రోజులో మనకు కనపడుతున్నాయని మనం అందరం చెప్తూ ఉంటాం కాబట్టి అవి బాహ్యపరమైనవి పరిమితమైనవి అనేది భావించి అంతకు మించి ఇంకా ఏముందో మనం వెతుక్కుందాం అనేది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ప్రేమైన సోదలారా మరి బైబుల్ ఏమంటుంది దీని గురించి మనస్సును అదుపులో ఉంచుకుంటే వాడు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు అవుతాడు దాన్నే మనం సామెతల గ్రంథంలో పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో చూస్తాం మనస్సును నిభ్రంగా ఉంచుకోవాలి అంట దానియాలు ఐదవ అధ్యాయం పదవ వచనం నీ మనస్సులో ఆ దేవునికి ఇంతైనా చోటు ఇవ్వగలుగుతావా ఒకసారి ఆలోచించుకో లేకపోతే దురదృష్టం రోమిలోకి రాసిన లేఖ ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఉంది మంచి ఆలోచనలతో వ్యక్తుల జీవితాలే మారిపోతాయి ఏసు క్రీస్తుకి పెట్టిన పేరే మన ఒక జీవిత గమ్యంగా మన ముందు నిలిచింది ఏసు రక్షకుడు అభిషేకింపబడినవాడు మనతో ఉన్నవాడు అని ఆ పేర్లోనే సూచించారు అవి వారి మనస్సుని నియంత్రించాలి ఈ లోకాన్ని రక్షించాలి లోకం అంటే ఏమిటి మానవ సమాజాన్ని మనుషులే లోకం దానికి ఆయన అభిషేకింపబడ్డాడు ఏముడు దాని సందేశం దేవుడు మనతో ఉన్నాడు ఎందుకు తన పోలికలు మనం సృష్టించారు కదా అనేది ఆ మనసు మనకు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది లేదా నిత్యం గుర్తు చేస్తూనే ఉంటుంది మనస్సు ధర్మ సూక్ష్మాన్ని దాచుకోగలదు చాలాసార్లు మనం దాని గురించి ఆలోచించాం మనం ఏదేదో చేయాలని ఆరాటపడుతూ ఉంటాం తప్పులేదు కానీ అది మంచిక చెడుకా అని తెలియజేసేది ధర్మగుణం అది మనసులో ఉంటుంది ఇదిగో ఈ పండుగ దినవాకు అనే దేవుడు ఆదాముకు ఏవమ్మకి చెప్తే తింటే ఏమవుతుంది లే అని అంటే దాని పర్యవసానం ఏమైందో మనందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఒక కథలాగానే మనం కొట్టిపారేయద్దు ప్రతినిత్యం మన జీవితాల్లో జరుగుతున్నదే ఈ మర్మాన్ని తెలుసుకున్నవాడే నిజంగా మనసును జయించిన వాడు అవుతాడు అని మనకు బైబుల్ తెలియజేస్తుంది అందుకే క్రీస్తు ప్రభు అంటాడు కదా నీ మనస్సులోనికి వెళ్ళేది నేను అపవిత్రపరచదు నీ మనసులో ఉన్నది నేను అపవిత్రపరుస్తుంది మలినపరుస్తుంది చెడుగా ఆలోచించడానికి జీవించడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ అంశాన్ని గురించి మనం కాస్త లోతుకి వెళ్తే వైద్యులు వైజ్ఞానికులు పరిశోధకులు ఎంతగానో తప్పిస్తూ ఉన్నారు కానీ వాళ్ళ పరిశోధన అంతా ఒక నియంత్రణలోనే ఉంటుంది వైద్యుడు వైద్య రంగానే ఆలోచిస్తాడు పారిశ్రామికవేత్త ఆ విధంగానే దానికి తగ్గట్టుగానే ఆలోచిస్తాడు కానీ నిజమైన దేవుని మనస్సును కలిగిన వాడు పలు కోణాల నుండి ఆలోచిస్తాడు అప్పుడే ధర్మం అంటే ఏంటో తెలుసుకుంటాడు అది ఈ మనసు మనకు ప్రసాదిస్తుంది కాబట్టి దాని గురించి ఇంకాస్త లోతుగా ఆలోచించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం మనస్సులోని మర్మాన్ని తెలుసుకోవడం అనేది అంత తేలికైంది కాదు అని మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కానీ మనస్సును నియంత్రించుకునే వాడికి అది అసాధ్యమేమి కాదు మన శరీర అవయవాలన్నిటిలో మనల్ని ఎక్కువగా నియంత్రించేది మనస్సే అని కూడా మనం చెప్పుకున్నాం మరి అలాంటప్పుడు మనసుకు బుద్ధికి ఉన్న చిన్న తేడాను తెలుసుకుందాం మనస్సు చేస్తుంది మనస్సు మనకు ఒక ప్రణాళికను అందజేస్తుంది ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అని మనకు ఉపదేశిస్తుంది ఒక గమ్యానికి మనం దగ్గర అవ్వాలని ప్రేరేపిస్తుంది మనస్సు మరి ఈ బుద్ధి ఏమిటి మనస్సు మనల్ని ఏ విధంగా ప్రవర్తించటానికి ఉపయోగపడుతుందో లేదా మనకు దానికి దోహదపడుతుందో అదే మన బుద్ధి వీడి బుద్ధి మంచిది కాదు అని అంటాం మనం నిజమే నీ బుద్ధే మంచిది అయితే ఈ వ్యధ పని ఎందుకు చేసి ఉంటావు నువ్వు అని మన పెద్దలు అంటుంటారు మన ఇంట్లో వాళ్ళే అంటారు మనసుకి బుద్ధికి ఉన్న తేడా ఇదే బుద్ధి ఏమిటి ఆ క్షణంలో ఆ పనిని నువ్వు చేస్తున్నావంటే నీ యొక్క అంతరంగికమైన మనస్సు ఆలోచనలు భావాలు ఎలా ఉన్నాయో దాని ప్రకారం జీవించాలి అని లేదా నడుచుకోవాలని ఈ బుద్ధి ప్రేరేపిస్తుంది కాబట్టి మనస్సు బాగుంటే బుద్ధి బాగుంటుంది మనస్సే వంకర టెంకరగా ఉంది అంటే వక్ర బుద్ధితో ఉంది అంటే అలాంటి పాడు చేస్తూ ఉంటాం ఎంత కాదనుకున్నా ఎంత వద్దనుకున్నా మనని అదే ఆ మార్గంలోనే పట్టి పీడిస్తూ ఉంటుంది అనేది అది బుద్ధికి సంబంధించి కాబట్టి ఈ బుద్ధి అనేది ఏమిటి అంటే నిన్ను ఆ క్షణంలో ఆలోచింప చేసేది లేదా ప్రేరేపింప చేసేది బుద్ధి మంచి బుద్ధి అయితే మంచి పనులు చేస్తావు మంచి ఆలోచనలు వస్తాయి మంచి ప్రణాళికలు వస్తాయి మంచి భావాలు ఉంటాయి మంచి సిద్ధాంతాలు నువ్వు అందించగలుగుతావు కానీ వక్రబుద్ధి గలవాడు తనకు మించిన తెలివి ఇంకొక లేడు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ అన్నీ అలాంటి చెడ్డ పనులు లేదా వక్రబుద్ధి వక్ర పనులే చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లు ఎన్నెన్నో చదువుతూ ఉంటాం వాటిలో జరిగే విషయాలను కి ఒకసారి పరిశీలిస్తే అది ఒక్కరి బుద్ధితోట మంచి బుద్ధితోట అని తెలిసిపోతుంది ఇంకొకరు వచ్చి మనకు చెప్పాల్సిన పని లేదు కాబట్టి మనసుకి బుద్ధికి మధ్య ఉన్న తేడాను మనం గ్రహించుకోవాలి మనసు ప్రేరేపించేదైతే బుద్ధి ప్రణాళికను రచించేది అందుకే బుద్ధి మంచిదే ఉండాలి మరి ఎలా మంచిదే అంటే క్రీస్తు ప్రభు మనకు ఎన్నో ఉపదేశాలను అందించారు ఎన్నో మంచి పలుకులను సుకృత వాక్యాలను అష్టభాగ్యాలను మనకు అందించారు చెడు బుద్ధి ఉన్నవాడు ఎప్పుడు కూడాను తన స్వార్థం కొరకే ఆలోచిస్తూ ఉంటాడు దాన్ని సాధించుకోవడానికి ఎన్నో మార్గాలను వెతుకుతూ ఉంటాడు బయటికి మాత్రం నవ్వుతూ చిరునవ్వుతూ ఉండి ఉండి ఉంటాం కానీ అంతరంగంగా మాత్రం పర్వతాలు పగిలిపోతూ ఉంటాయి అవి తెలిసిపోతాయి ఎక్కడోప్పుడు ఎప్పుడో ఒకప్పుడు కాబట్టి ఏమిటి నీ ఆలోచన సరళి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది ప్రేమైన సోదరులారా ఈ బుద్ధి అనేది నిన్ను ఊహాలోకానికి తీసుకెళ్తుంది నిన్ను మించిన వాడు లేడు నీకన్నా ధనవంతుడు ఇంకొకడు లేడు నీకన్నా తెలివిమంతుడు ఇంకొకడు లేడు అన్నట్టుగా మనల్ని ఏదో పక్కకు తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్తుంది ఆ వెనక్కి తిరిగి రావడానికి ఈ మనస్సు నీకు ఒక హెచ్చరికగా పనిచేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఒకసారి కాస్త వెనక్కి తగ్గు అన్నట్టుగా మనస్సు మనల్ని ప్రేరేపిస్తుంది ప్రేమైన సోదరులారా ఈ మనస్సు అనేది మనకు నియంత్రణలో లేకపోతే అది మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది మనస్సు మనల్ని నియంత్రించాలా మనం మనస్సును నియంత్రించాలా అనేది మనం ప్రతినిత్యం ఆలోచించుకోవాల్సింది ఇది ఒక రోజులో వచ్చేది కాదు అభ్యాసంతో వస్తూ ఉంది తల్లిదండ్రుల పెంపకంలో వస్తుంది ఆ తల్లిదండ్రులకే బుద్ధులు ఉండి ఏదో ఆలోచనలు వాళ్ళ పిల్లల మనసులో పెడుతూ ఉంటే వాళ్ళు రేపు అదే విధంగా తయారవుతూ ఉంటారు అందుకే ఒక కోడిగుడుని దొంగతనం చేస్తే తల్లి అరే మంచిది కాదురాది అని మందలిస్తే వాడు దొంగతనం చేయడం పాపం అనుకుంటా లేదా మంచిది కాదు అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది అరే ఒక కోడిగుడుని తీసుకొచ్చావా ఇంకోటి తీసుకురాకపోయినావా అని అన్నట్టుగా ఉంటే కొన్నిసార్లు మనమే ఆ బిడ్డలలో చెడుని లేదా చెడు బుద్ధిని మనం పెంపొందింప చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దానికి మనం కూడా బాధ్యులమే అనేది మనం మర్చిపోవద్దు ఇక దీన్ని ముగించుకోవాలి అంటే మనస్సును నియంత్రించుకోవాలి అంటే మంచి బుద్ధి కావాలి అంటే ఆధ్యాత్మిక శక్తి కావాలి క్రీస్తు ప్రభే ఆ సైతాను వచ్చి శోధిస్తూ ఇదిగో నన్ను ఆరాధించు నా కాళ్ళ మీద బొడు ఈ రాజ్యమంతా నీకే అప్పజెప్తా ఈ ప్రపంచమంతా నీ చెప్పు చేతుల్లో ఉండేటట్టు నేను నీకు ఆ అధికారం ఇస్తా అన్నట్టుగా మాట్లాడింది కానీ ఆ క్రీస్తు ప్రభు ఏమన్నారు ఇదంతా నీదేలా అవుతుంది దేవుంది నేను ఆ దేవుని గౌరవిస్తాను ఆ దేవుని కొలుస్తాను ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను స్థుతిస్తాను అంతకుమించి రెండవ పని నాకు అప్పజెప్పకు అని తరిమేస్తే ఒకసారి కాకపోతే రెండుసార్లు కాకపోతే మూడోసారి అయినా అది మన నుండి వెళ్ళిపోద్ది అయితే అక్కడ లూకాసవర్తి కూడా ఒక మంచి మాట అంటాడు ప్రభుని ఆయన గట్టితనాన్ని ఆయన అంకిత భావాన్ని చూసి వదిలి వెళ్తూ సరి అయిన సమయం కోసం తిరిగి వస్తా నేను అని చెప్పి వెళ్ళిపోయింది ఆ సైతాన్ని అంటే మానవ జీవితంలో మనం ఇటువంటి ఒడిదుడుకులకు ఆటంకాలకు అవాంతరాలకు ప్రలోభాలకు గురయ్యే అవకాశం చాలా ఉంది అని తెలుసుకోవాలి ప్రేమైన సోదరుల అది నిజంగా తెలుసుకున్న వాడే మనస్సులోని మర్మాన్ని గ్రహించి ఆ మనస్సును నియంత్రించుకొని ఈ మనస్సును దేవుని వైపు త్రిప్పుకోవడానికి మనం షాయశక్తిలా కృషి చేస్తున్నామా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి ప్రేమైన సహోదరి సహోదరులారా కాబట్టి నీలో ఉన్న ఆధ్యాత్మిక విలువలు అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకో స్వార్థకు అనుగుణంగా ఉన్నాయా దేవుని రాజ్యానికి అనుగుణంగా ఉన్నాయా ఆ లక్షణాలు నీలో ఏమైనా ఉన్నాయా లేదా అంత కపటభక్తితోటే అంతా బాగుంది అన్నట్టుగా నటిస్తూ ఉన్నామంటే చివరి రోజున యేసు ప్రభు ఏమంటారు ఆ మేకలు ఉన్నట్టుగానే ఆ నేను పంపించేస్తాను ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ పండ్లు కొరుక్కుంటూ ఉంటావు నువ్వు అక్కడ అని భవిష్యత్తులో రాబోయే మన గతి ఎలా ఉంటుందో ప్రభు ముందుగానే హెచ్చరించారు అదే వరకు వార్తలు ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వచనాల్లో మనం చూస్తాం కాబట్టి ప్రియమైన సోదలరా ఈ మనస్సును నియంత్రించుకుంటే ఆ మనస్సు మన నియంత్రణలో ఉంటే మన గమ్యం ఏమిటో లక్ష్యం ఏమిటో తెలుసుకొని ముందుకు వెళ్తాం తద్వారా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తాం అదే గనుక మనకు లభిస్తే మన జీవితము ధన్యమైనట్టి దేవుని బిడ్డలుగా తిరిగి పునరుద్ధరింపబడతాం అదే మనం కోరుకోవాల్సింది దాని కొరకే మనం ప్రార్థించుకుందాం అటువంటి వరం మనకేమని ప్రార్థించుకుందాం ఆమెను పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె